హాయ్ అండి, వెల్కమ్ టు మీ కోసం హెల్దీ అండ్ టేస్టీ. ప్రసాదంగా హెల్దీగా టేస్టీగా చేసుకునే చింతపండు పులిహోర పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా టేస్టీగా అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందు ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యాన్ని తీసుకోండి. ఇప్పుడు గంజి వంచుకోవటానికి వీలుగా ఉండేలా వాటర్ని పోసుకోండి. ఇలా చేసుకుంటే మనకి అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు బియ్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈరోపు మనం పులిహోర కోసం చింతపండుని నానబెట్టుకోవాలి. ఇలా నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు రైస్ ఇలా కుక్ అవ్వాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత వంచి చేసుకోండి. దీనికోసం మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జులాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రైస్ని ఆరబెట్టుకొని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అందులోకి మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలంటే వరకు చింతపండు గుజ్జుని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చివరిలో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు రైస్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని అలాగే తాలింపుని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, వెరీ సింపుల్ అండ్ టేస్టీ చింతపండు పులిహోర రెడీ. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా కుదురుతుంది. ఇలా మనం చింతపండును సపరేట్గా కుక్ చేసుకోవడం వల్ల పల్లీలు పప్పులు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.